సరే ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందండి? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందండి. ఎందుకంటే రాజధాని లేదు కాబట్టి, ఇప్పుడు వరకు జగన్ అనేది ఏమీ చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి అయితే జరుగుద్దని అనుకుంటున్నాం. చంద్రబాబు గారి పైన ఎందుకు నమ్మకం? డెవలప్మెంట్ బాగుంటుందని, ఐటీ సెక్టార్ కానీ ఏదన్నా కంపెనీలు రావాలన్నా కానీ పెట్టుబడులు రావాలన్నా కానీ ఏపీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాం. లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? అతను బాగా ఎడ్యుకేటెడ్ కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ కోసం ఐటీ రంగాన్ని బాగా అభివృద్ధి చెందిస్తాడు అనుకుంటున్నాం. అండ్ ఐటీ చంద్రబాబు గారు సీఎం అయితే ఎలా ఉంటుంది? ఐపీ అదే అండి చెప్పాను కదా, ఆల్రెడీ డెవలప్మెంట్కి బాగుండేది, ఇన్ ఫ్యూచర్ ప్లాన్ అంతా బాగుంటుందండి. రాబోయే తరాలకు కానీ డెవలప్మెంట్కి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ అవతల ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి బాగా చేస్తాను అనుకుంటున్నాను. నారా బ్రాహ్మణికి ఒక పదవి ఇస్తే ఎలా ఉంటుంది? మేబీ అంటే లేడీస్కి మంచి ఏదన్నా కొత్త కొత్త ప్లాన్స్ కానీ, ఎందుకంటే అతను మంచి ఎడ్యుకేటెడ్, మంచి స్కిల్ ఉన్నాము కాబట్టి మంచి బయట కమ్యూనికేషన్ ఉంటుంది. లేడీస్కి ఏమన్నా మంచి డెవలప్మెంట్ కోసం చూస్తుంది అనుకుంటున్నాను. బాలయ్యబాబు గారు హ్యాట్రిక్ కొడతారా? కన్ఫామ్గా కొడతారు, హ్యాట్రిక్గా ట్రిపుల్ హ్యాట్రిక్ అయినా కొడతారా హిందూ పర్వం నుంచి. 175 అంటున్నారు. దేనికంటే 175 అనేది అతను జస్ట్ అయిందంటే జనాలు మబ్బి పెట్టడానికి తప్ప నాట్ 175. అట్లీస్ట్ ఈసారి అయితే 30-20 కూడా రావాలి మేబీ, నేను ఎక్స్పెక్టింగ్ చేసింది. అలాగే రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళు ఎందుకంటే వేస్ట్, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అండి. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ వర్క్బుల్లేనా? అసలు జీరో నాలెడ్జ్ ఐటీ సెక్టార్ గురించి, తన గురించి అడగడం కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఆఫ్ వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు, వైసీపీ ఓటమికి నిదర్శనం అంటారా? వాళ్ళు ఉన్న జగన్కి అపాయింట్మెంట్ ఒక సీఎంగా ఉండి ఒక ఎమ్మెల్యేలో నియోజకవర్గం ఏదైనా సమస్యలు చెప్పడానికి కూడా దానికి వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వక వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళ అసెంబ్లీలో అంటే వాళ్ళ నియోజకవర్గంలో పనులు చేయడానికి ఎన్నోసార్లు కలిసినా కూడా అపాయింట్మెంట్ ఇక వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చేసి ఇసు పుట్టిపోయి బయటకు వచ్చేసారు అంతే. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు సార్? అబ్సల్యూట్లీ సీఎం చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సార్.